ప్రశాంత్ రెడ్డిని ఒక ముచ్చట చెప్తా నేను మన అమెరికా పోతే 3 నెలల కింద అమెరికా పోతే పట్టణానికి సంబంధించిన మీటింగ్లు పెట్టిండ్రు తెలుగు సమాజానికి సంబంధించిన మీటింగ్లు పెట్టిండ్రు ఒక దగ్గర రెడ్డి సోదరులందరూ ఒక మీటింగ్ పెట్టి నన్ను డికే అర్ణమని ఇద్దరిని పిలిచారు పిలిచి అలకలోరు ఉషారునడు రెడ్డిలు కాంగ్రెస్ ఇస్పెట్టి బీజేపీకి రావాలి రెడ్డిలు గురించి మీకు ఏమనుకుంటున్నారు అంటే నేను గ్రామంలో రెడ్డి అంటేవరు ఒకసారి రేవంత్ రెడ్డి అన్నాడు ఆ యాడ్ చేసిన రెడ్డి అంటే కులం కాదు రెడ్డి అంటే టైటిల్ గ్రామంలో నలుగురు నాదుకునేటోళ్ళు ఒక తరాల నుంచి వందల సంవత్సరాల నుంచి గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆదుకునేటోళ్ళు రెడ్డిలు పండగల పబ్బాలకి అందర్ని ఒక దగ్గర పోగు చేసి సెలబ్రేట్ చేసేటో ఆ అరేంజ్మెంట్స్ చేసేటోళ్ళు రెడ్డి అంటే ఊర్లల్లా ఎవరికైనా ఆరోగ్య రీత్యా గాని అడ్వకేట్ కావాలన్నా పట్టణం పోయి కేసులు కొట్లాడాలన్నా ఇలా చేపించుకోవాలన్నా ఆ సమయంలో నలుగురికి సహాయం చేసేటోళ్ళు వాళ్ళని రెడ్డి అంటారని అందుకే అది కులం కాదు అది టైటిల్ అని రేవంత్ రెడ్డి అన్నాడు అది నేను పుస్తకాలలో చదివిన ఆ పుస్తకం కూడా నేరా పూర్వీకులు రాసిన పుస్తకాలు అది అన్నది కరెక్ట్ ఇవి చెప్పినాక కొందరు ఇంకా మంచిగా చెప్పన్నారు ఇంకా మంచిగా చెప్తే సూర్య కుల్ల చెప్తా భయ్ ఒక గ్రామంలో ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు రెడ్డి ఉంటాడు కాపుడు ఉంటాడు పద్మశాలి ఉంటాడు గౌడు ఉంటాడు అందరు ఉంటారు ఒక గరీబోడు బిడ్డ పెళ్లి పెట్టుకున్నాడట గరీబోడు బిడ్డ పెళ్లి పెట్టుకొని రెడ్డి ఇంటికి పోయిండు అన్న బిడ్డ పెళ్లి చేసుకుంటున్నానే జర పత్రిక ఇచ్చి నువ్వు వచ్చి ఆశీర్వాదం ఏం చేయాలి నేను మన సంఘంలో పెట్టుకున్నా అని చెప్తే ఆ రెడ్డి ఏం చేసిండు అయితే అరే ఇక్కడ నాలుగు సంచుల బియ్యం ఇయ్యి ఫోన్ భోజనం పెట్టి అందరికి పెట్టు నా తరఫున భోజనం పెట్టని రెడ్డి అనేటి ఆయన అట్టించి లేకపోతే ఏమే లోపలికి వెళ్ళి ఒక 10,000 రూపాయలు కవర్లో పెట్టి తీసుకొచ్చి సహాయం చేయి మంచి పని చేసినవరా బాబు అల్లుడు ఎక్కడోడు ఏ ఊరు ఏం చేస్తాడు సరే దేవుడు చల్లగుండా పోయి చేసుకపో పెళ్లి చేసుకపో అని రెడ్డి పంపించినాడు ఇక నేను ఇక పేర్లు తీయా వేరే దొరలింటికి పోయినాడు అదే ఊర్లో వేరే దొరింటికి పోతే దొర ఇగో బిడ్డ పెళ్లి పెట్టుకున్నానే అల్లుడు ఫలానోడు ఫలానా గ్రామం మన సంఘంలో ఫలానా సంఘంలో పెళ్లి పెట్టుకున్నా దరను వచ్చి ఆశీర్వదించాలంటే ఆ దొర చూసినట్ట చూసి అవరా నీకు సంఘం ఏంటికిరా పోయి గుడ్ల చేసుకోరాదా ఎందుకురా మీరు పొగడలు పోతారు అని దొర అన్నాడు గిది ఫరకు రెడ్డిలకి వేరే దొరలు ఇలా ప్రశాంత్ రెడ్డి అడుగుతున్నా అటువంటి దొరతనం ఉన్నోన్ దగ్గర పోయి రోజు కాళ్ళు మొక్కుతావు సారారాణులకు పోయి సారారాణుల డబ్బా కొడుతావు ఇటు ప్రపంచంలోనే దేశాన్ని ఆర్థికంగా కోవిడ్ సమయంలో నిలబెట్టిన మహిళని సిగ్గులేదంటావు అసలు నీది పుట్టువాడా